ఈరోజు మనం చూడబోయే ప్లేస్ ఏంటో తెలుసా? దుబాయ్ ఫ్రేమ్ అన్నమాట. నాకైతే ఈ ఫ్రేమ్ బయట నుంచే పిచ్చి పిచ్చిగా నచ్చేసింది. లోపలికి వెళ్దాం, లోపల వ్యూ ఎలా ఉందో మొత్తం అంతా చూసేద్దాం. ఇదైతే ఎంట్రన్స్ అండి. మనం టికెట్స్ ఇక్కడ కూడా బుక్ చేసుకోవచ్చు, లేదంటే ఆన్లైన్లో కూడా బుక్ చేసుకోవచ్చు. మేమైతే ఆన్లైన్లోనే బుక్ చేసుకున్నాం, మళ్ళీ స్లాట్స్ అవైలబుల్లో ఉంటాయో ఉండవని. ఇది ఎంట్రన్స్ అనమాట, అటు ఇటు మొత్తం పార్క్లా ఉంది. మొత్తానికి దుబాయ్ ఫ్రేమ్ దగ్గరికి అయితే వచ్చేసాము. ఇదంతా వాటర్ ఫౌంటైన్, మేబీ నైట్ టైం ఆన్ చేస్తాడేమో, డే టైం అని ఆన్ చేయలేదు, వదిలేశాడు వీడు. సరే మెల్లగా దుబాయ్ ఫ్రేమ్ని చూసుకుంటూ లోపలికి వెళ్దాం. నడుస్తున్న కొద్దీ చాలా ఎగ్జైటింగ్గా ఉంది, లోపల ఎలా ఉంటుందా, ఏం చూడబోతున్నామా అని. ఈ డోర్ అయితే చాలా బాగుంది. మెల్లగా దీని దగ్గర నిల్చొని అలా దాని వెనకతలు వెళ్ళిపోతూ ఉంటే మెల్లగా లోపలికి వచ్చేస్తాం అన్నమాట. మొత్తం అంతా క్రౌడ్ అయితే చాలా ఉంది. ఇక్కడ సెక్యూరిటీ గార్డ్ యోయో కూడా చెప్తున్నాడు మనకి, మంచిగా వెల్కమ్ చేస్తున్నారు సెక్యూరిటీస్ అందరూ. సరే పైకి వెళ్దాం, చూద్దాం ఎంట్రన్స్లో అసలు ఏముందా అన్నది. చాలా బాగుందండి వ్యూ అయితే, మంచి ఫాగ్, దుబాయ్ కింగ్ అనుకుంటాను తను. బాగుంది వ్యూ అయితే, మంచిగా ఫోము ఫాగ్ అంతా. ఇదంతా ఓల్డ్ దుబాయ్ అన్నమాట. ఓల్డ్ దుబాయ్ ఎలా ఉండేది అనేది స్క్రీన్ రిప్రజెంటేషన్ వేసి అందరికీ చూపిస్తున్నారు. కొంచెం ముందుకెళ్తే మనకి స్క్రీన్తో పాటు షాప్స్ కూడా ఇంక్లూడ్ అయ్యి ఉంటాయి. ఫస్ట్ అయితే ఇక్కడ చూసేద్దాం. పైన స్క్రీన్ మీద చూపించేది ఏ ప్లేసా ఏంటి అనే డీటెయిల్స్ కింద కూడా మెన్షన్ చేస్తున్నారనమాట, జనాలు కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉండడానికి. ఇక్కడ చూసారా ఈ ఇమేజ్లో మనకి పడవ తోలుతూ పాట పాడుతున్నారనమాట, అంటే పాతకాలంలో ఇలా ఉండేవాళ్ళు అని చూపిస్తున్నారనమాట. అలా కొంచెం ముందుకెళ్తే మనకి చిన్న చిన్న షాప్స్ చాలా కనిపిస్తున్నాయి. మొత్తం లోపల ఎల్ఈడి స్క్రీన్ పెట్టేసి బయట షాప్ స్టైల్ అలా బిల్డ్ చేసేసి ఓల్డ్ దుబాయ్ అనేది ఎలా ఉంటుందో అన్నది మొత్తం క్లియర్ కట్గా చూపిస్తున్నారు. అప్పట్లో డోర్స్ ఇలా ఉండేవనుకుంటాను. సో సేమ్ అప్పుడు ఎలా దుబాయ్ ఉండేదో ఓల్డ్ దుబాయ్, సేమ్ అలానే జనాలకి చూపించడానికి మొత్తం సెటప్ చేశారు. చాలా బాగుంది. ఇక్కడ చూడండి మిషన్ కుడుతున్నారు, అప్పట్లో వాళ్ళు అలా కుట్టేవారు. లోపల పిల్లలు ఆడుకుంటున్నారు. ఇదంతా బట్టల షాప్ అన్నమాట, బట్టలు కట్ చేసి అమ్ముతారు, పీసెస్ లెక్క అమ్ముతారు కదా, సో అది. ఇదైతే హుక్కా స్టోర్ అనుకుంటాను. వెల్కమ్ చెప్తున్నాడు స్క్రీన్లో తాత మనకి. అలా కొంచెం ముందుకెళ్ళగా ఇదంతా జనరల్ స్టోర్ టైప్ అన్నమాట. మేమైతే ఇవి చూసి రియల్ అనుకున్నాం, కానీ దగ్గరికి వెళ్ళి చూస్తే మొత్తం అంతా ఆర్టిఫిషియల్ అన్నమాట. చాలా బాగుంది, సేమ్ రియల్ లాగే కనిపిస్తుంది సెటప్ అంతా. స్టోర్ విజిటింగ్ మొత్తం అయిపోయింది, మళ్ళీ సేమ్ స్క్రీన్స్ పెట్టాడు అన్నమాట. ఈ స్క్రీన్లో అప్పట్లో బ్రిడ్జెస్ ఎలా కన్స్ట్రక్షన్ చేసేవాడో చూపిస్తున్నాడు మొత్తం అంతా. అండ్ అలాగే బ్రిడ్జ్ ప్లాన్ కూడా ఇక్కడ ఇచ్చాడు. ఈ బ్రిడ్జ్ 1963లో కన్స్ట్రక్షన్ చేశారంట, ఇంకొన్ని డీటెయిల్స్ కూడా ఇక్కడ మెన్షన్ చేశాడు. సో మొత్తం అయిపోయింది. ఇప్పుడు మనం మొత్తానికి ఈ టాప్ ఫ్లోర్కి వెళ్ళిపోదాం. ఇది టోటల్గా 40 ఫ్లోర్స్ హైట్లో ఉంది. ఒరిజినల్ హైట్ 150 మీటర్స్ హైట్లో ఉంది ఇది. చాలా బాగుంది వ్యూ అయితే. సగం నుంచే పైకి వెళ్తే ఇంకెలా ఉంటుందో తెలియదు, కానీ పైకి వెళ్ళిన తర్వాత ఒక సైడ్ అంతా ఓల్డ్ దుబాయ్, ఇంకొక సైడ్ అంతా న్యూ దుబాయ్ కనిపిస్తుంది. 2 పార్ట్స్గా కనిపిస్తుంది. సో అటువైపు ఇటువైపు చూడడానికి వీలుగా ఉండేలా మధ్యలో ఈ ఫ్రేమ్ కట్టారు. చాలా అందంగా ఉంది. మొత్తానికి టాప్ ఫ్లోర్కి అయితే రీచ్ అయిపోయాం. మొత్తం ఇక్కడ ఒక సెక్యూరిటీ గార్డ్ ఉండి ఇన్స్ట్రక్షన్స్ అన్నీ ఇస్తున్నాడనమాట. చెప్తున్నాడు అటు ఓల్డ్ దుబాయ్, ఇటు న్యూ దుబాయ్ అని. ఇదైతే మొత్తం ఓల్డ్ దుబాయ్ అనమాట. ఓల్డ్ బిల్డింగ్స్, ఓల్డ్ మాన్యుమెంట్స్, మొత్తం అప్పట్లో ఉండే కన్స్ట్రక్షన్ అంతా ఇటువైపు చూపిస్తున్నాడనమాట క్లియర్గా. చాలా బాగుంది, ప్రతిదీ ఇంచుగా నీట్గా కనిపిస్తుంది. చాలా మైన్యూట్ థింగ్స్ కూడా చాలా బాగా కనిపిస్తున్నాయి 40th ఫ్లోర్ నుంచి. అండ్ ఇక్కడ ఒక కెమెరా కూడా సెట్ చేశాడు కపుల్స్కి ఫోటో దిగడానికి. మొత్తం అందరూ తెగ పోజులు ఇచ్చేస్తున్నారు. ఇంకా చిన్న చిన్న ఎల్ఈడి స్క్రీన్స్ కూడా పెట్టాడు. ఎదుగోండి ఇదంతా న్యూ దుబాయ్ అన్నమాట. మొత్తం న్యూ కన్స్ట్రక్షన్స్ అంతా ఇటు ఉంటాయి, న్యూ బిల్డింగ్స్. మొత్తం మనకి బుర్జ్ ఖలీఫా అంతా ఇటువైపే ఉంటుంది. ఇది టాప్ నుంచి వ్యూ అన్నమాట. టాప్ నుంచి చూస్తే కొంచెం భయం వేస్తుంది, కానీ వ్యూ అయితే చాలా బాగుంది. మీరు దుబాయ్ వస్తే మాత్రం పక్కా విజిట్ చేయాల్సిన ప్లేస్ ఇది ఒకటి. ఇదిగోండి చూడండి, న్యూ దుబాయ్ వైపు మనకి బుర్జ్ ఖలీఫా కూడా కనిపిస్తుంది. పైనుంచి చూస్తే ఈ దుబాయ్ ఫ్రేమ్ పక్కనుండే వ్యూ మొత్తం చాలా క్లియర్గా కనిపిస్తుందండి. చూడండి ఈ బిల్డింగ్స్ అన్నీ,
ఒక్కొక్క బిల్డింగ్ ఒక్కొక్క డిఫరెంట్ టైప్లో ఉందన్నమాట. చాలా బాగుంది చూడ్డానికి. ఇక్కడ చిన్న క్యాంటీన్ లాగా కూడా ఉంది జనాలు మొత్తం ఫుల్గా రిలాక్స్ అవ్వడానికి. అండ్ అలాగే మంచి ఫోటో స్పాట్ ఉంది, పెద్ద ఫ్రేమ్ పెట్టేశాడు అనమాట. జస్ట్ ఫ్రేమ్ పక్కనే ఫోటో తీసుకునే లుక్ రావడానికి. ఫొటోస్ కూడా చాలా బాగా వస్తున్నాయి. ఈ బుడిద తెగాడేస్తుంది హాయ్ కూడా చెప్తుంది మనకి. మా ఆయన ఈ బుడిద ఇద్దరు కలిపి తెగాడేస్తున్నారు, కానీ అక్కడ ఏం తెలియట్లేదు వేరేసినా ఇంకెందుకని చిల్ లైట్ అని వదిలేశారనమాట. ఆ బుడ్డి వాళ్ళ మమ్మీ వచ్చి తీసుకెళ్ళిపోయింది. వీళ్ళు దుబాయ్ కింగ్స్ అనమాట. వ్యూ బాగుందని మేము చిన్న వాక్ కూడా వేస్తాం ఇద్దరం కలిసి, చాలా బాగుంది. అండ్ ఇంతకీ ఈ హడావిడ ఏంటా అనుకుంటున్నారా? ఏం లేదండి, ఇందాక జనాలు ఫోటోలు తీసుకున్నారు కదా, అవి కలెక్ట్ చేసుకోవడానికి ఇక్కడికి వచ్చారు. ఇంతకీ ఫ్రీ అనుకుంటున్నారేమో, కాదు 3,000 కడితే కానీ ఫోటోలు ఇవ్వడంట. సరే మొత్తానికి ఎగ్జిట్ దగ్గరికి వచ్చేసాం మెల్లగా. ఇదంతా ఫ్యూచర్లో దుబాయ్ ఎలా ఉంటుందా అని చూపిస్తున్నాడు. 2050లో దుబాయ్ ఎలా ఉంటుందా అనేది ఇక్కడ చూపిస్తున్నాడు అనమాట. ఈ బుడ్డి ఇందాక నుంచి ఇక్కడే ఉంది. ఇక్కడ మొత్తం రోబోట్స్, మొత్తం ఫ్యూచర్ ఎలా ఉంటుందో చూపిస్తున్నారనమాట. బయటికి వెళ్ళే దారిలో కూడా చిన్న చిన్న స్క్రీన్స్ పెట్టేసి అటు ఇటు జనాలకి బోర్ కొట్టకుండా మొత్తం డిస్ప్లే చేస్తున్నారు. అన్ని డీటెయిల్స్ దుబాయ్ ఫ్రేమ్కి రిలేటెడ్వి, నార్మల్వి, ఫ్యూచర్వి, ఓల్డ్ దుబాయ్వి అన్నీ. మొత్తానికి బయటకు అయితే వచ్చేసాం. ఇది మొత్తం ఫోటో స్పాట్ అనమాట. అండ్ ఈ డీటెయిల్స్కి సంబంధించి అయితే దుబాయ్ ఫ్రేమ్ ఎప్పుడు కట్టారు, ఎక్కడ స్టార్ట్ చేశారు, ఎన్ని డేస్ పట్టింది, ఎంతమంది వర్కర్స్ కట్టారు అనే డీటెయిల్స్ అన్నీ ఇక్కడ చుట్టూ మెన్షన్ చేశారనమాట. ఇది మొత్తం కంప్లీట్ అవుట్ సైడ్ వ్యూ అన్నమాట. చాలా బాగుంది. ఇక్కడ ఏదో గేమ్ కూడా ఉంది, సరదాగా ట్రై చేసాము బట్ అది వర్కౌట్ అవ్వట్లేదు ఎక్కువ మంది ఆడడం వల్ల. సో రిటర్న్ అయిపోతున్నాం. ఇక్కడ ఉన్నాయి కదా ఇవన్నీ, పైన దిగుతున్నారు కదా జనాలు, వాళ్ళ తాలూకు ఫొటోస్ అన్నమాట. మొత్తం ఇక్కడ డిస్ప్లేలో పెట్టేశాడు, సైట్ సీయింగ్ లాగా బాగుంది. ఇంకా ఫైనల్గా షాపింగ్ అండి. ఈ షాపింగ్ అయితే కామన్ కదా, చిన్న చిన్న దుబాయ్ ఫ్రేమ్స్ అండ్ దుబాయ్ ఫ్రేమ్ రిలేటెడ్ ఐటమ్స్ అన్నీ ఇక్కడ డిస్ప్లేలో పెట్టాడు అనమాట. ఇంకా కంప్లీట్గా బయటకు వచ్చేసాం. మొత్తానికి దుబాయ్ ఫ్రేమ్ అయితే చాలా బాగుంది కదా, నాకైతే నచ్చింది మరి.